మిగతా వార్తలకు వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దిండి చించినాడ వంతెన మరమ్మత్తు పనులను జన సైనికులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వంతెన పూర్తిగా గొయ్యలతో తయారైంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉండే ఈ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. జనసేన కార్యకర్తలు స్వయంగా తమ సొంత ఖర్చుతో అన్ని తామై ఈరోజు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన మరింత శిథిలం కాకుండా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మిగతా వార్తలకు వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దిండి చించినాడ వంతెన మరమ్మత్తు పనులను జన సైనికులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వంతెన పూర్తిగా గొయ్యలతో తయారైంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉండే ఈ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. జనసేన కార్యకర్తలు స్వయంగా తమ సొంత ఖర్చుతో అన్ని తామై ఈరోజు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన మరింత శిథిలం కాకుండా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.